హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఐశ్వర్య చెప్పినట్లుగానే సత్యం ఆనందవర్మకి మర్దన చేయడానికని మళ్ళీ ఐశ్వర్య దగ్గరికి వస్తాడు ఏంటి వచ్చేసావు కదా బ్యాగ్ ఎందుకు తెచ్చావు అని అనడంతో నేను ఆయిల్స్ తెచ్చాను మేడం అని సత్యం చెప్తాడు ఏంటి నువ్వు తెచ్చిన ఆయిల్స్తో కాదు నేను సపరేట్గా వేరే కొత్త ఆయిల్ ఇస్తాను దాంతో మాత్రమే మర్దన చేయాలని చెప్తే మళ్ళీ ఎందుకు తీసుకువచ్చావు నీకు బుద్ధుందా అసలు అని ఐశ్వర్య తిడుతూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పినట్లుగానే మీరు ఇచ్చే ఆయిల్తోనే చేస్తాను ఆయిల్ ఇవ్వండి మేడం అని సత్యం అండంతో ఒక రెడ్ కలర్ బాటిల్ని తీసి ఐశ్వర్య సత్యం చేతికి ఇస్తుంది ఇక సత్యం ఆ బాటిల్ని పట్టుకోగానే అదంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఏంటి మేడం ఈ ఆయిల్ ఇలా ఉంది ఏంటి ఎందుకు ఎటువంటి ఆయిల్ ఇచ్చారు అని సత్యం ప్రశ్నిస్తూ ఉంటాడు అవన్నీ నీకెందుకు నువ్వు మర్దన చేయాల్సింది ఈ ఆయిల్తోనే లేకుంటే నేనేం చేస్తా తాను తెలుసుగా అని ఐశ్వర్యాండంతో ఆ తెలుసు మేడం వంజాక్షికి కాల్ చేస్తారు అంతే కదా వద్దులేండి మేడం అవసరం లేదు మీరు చెప్పిన ఈ ఆయిల్తోనే అంటే ఈ ఆయిల్తోనే నేను మర్దన చేస్తాను అని సత్యం చెప్తాడు సరేరా మా మామయ్య గారిని చూపిస్తాను అని సత్యాన్ని వెంట పెట్టుకొని ఇంటి దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే గుమ్మం దగ్గర వసంత నిలబడి ఉంటుంది ఏంటి ఐశ్వర్య ఎవరితను అని అనడంతో అత్తయ్య మీరు మామయ్య గారికి మర్దన చేయించాలని అంటున్నారు కదా ఇతను కూడా ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళే ఇతనే ఇప్పుడు మామయ్య గారికి ట్రీట్మెంట్ చేస్తారు అని అనడంతో వసంత సత్యాన్ని డౌట్గా చూస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్